ఉత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన ననగా ప్రభువును మహిమపరచదము ప్రభు నామ మహిమార్థమై అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి ముప్పై ఐదో కీర్తన ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకునుమా ఉన్నత గృహ మండవే ఒప్పిడి దయోమ ఐజక్ వాట్స్ గారి విరచితము ఆల్ఫ్రెడ్ త్యాగరాజ పామర్ గారి అనువాదం మనందరము దేవుని మహిమార్ కలిసి అందరం పాడుకుందాం మాకు ముందు

कण्ठेमु तारा तारा लानुण्डी नीराजामुण्डेडु इन्नालु माकुसायामै एलु ప్రభు ప్రార్థన చేసుకుందామండి ప్రేమ గల మా పరలోకపు తండ్రి ఈ ప్రభు మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించు భాగ్యమును మాకు అనుగ్రహించినందుక ఈ స్తోత్రములు తండ్రి మీ భక్తుడు కీర్తించిన రీతిగా నా ప్రాణమా ప్రభువును సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని మీ భక్తుడు కీర్తించిన రీతిగా ఈ సభలో మీరు మా పట్ల చూపిన ప్రేమను బట్టి మీరు మాకు ఇచ్చిన దీవెలలను బట్టి మీకు శృతిస్తు ఉన్నాము ప్రభు ఆమె కుమారుడనే సుక్రీస్తుని బట్టి స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఆయన మామజ్యకు వచ్చి మా కొరకు తన ప్రశస్త రక్త ధారలు కార్చి మరణించి మృత్యుంజయుడే లేచి ఆరోహణమై మా కొరకు భవనం నిర్మించి మా కొరకు త్వరగా రానయ్యినందుకై మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము మీరు మాకు ఇచ్చిన మీ వాక్య వాగ్దానములన్నిటి కొరకు స్తోత్రములు తండ్రి మీరు మాలో ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రములు తండ్రి మీ సంఘమును బట్టి మిమ్మల్ని శృతిస్తున్నాము ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు ఆ సంఘం ఎదుట నిలువు నేరవని చెప్పిన మీ దివ్య వాగ్దానమును బట్టి స్తోత్రములు తండ్రి ఆ సంఘములో మేము మీ బిడ్డలుగా ఉండగలిగిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుక ఇష్టోత్రములు సంఘమును రాకడ సిద్ధపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన నమ్మకమైన మీ సేవకులందరిని బట్టి స్థుతిస్తున్నాము వారిని కడవల దినములు ఆత్మత అభిషేకించి సంఘమును పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచు భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాము సర్వలోకము భయకంపితులై కలవరముతో ఉండగా తండ్రి మీ మహాకృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకై మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి ప్రపంచ సంఘము సార్వత్రిక సంఘమును మీరు కనికరించండి తండ్రి ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితులు సంఘము మీ పాద సన్నిధిలో మొరపెట్టుటకు ప్రార్థించుటకు మీ కృపా కటాక్షము సంఘమునకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చిదనని చెప్పావు కదా ప్రభువా కనుక మేమందరం మీకు మొరపెట్టినప్పుడు మీరు మా ప్రార్థన ఆలకించి ప్రభు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడిగా ఉన్నంతకై స్థుతి స్థుతిస్తూ ఉన్నాము ఎన్నో కుటుంబాల్లో కలవరము తండ్రి ఎన్నో కుటుంబాల మరణము తండ్రి ఆదరణ దయచేమని మొరపెట్టుకుంటూ ఉన్నాము తండ్రి ఈ సమయంలో ప్రభు పేదరికములో ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకుని చూన్నాం ప్రభు బీదలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి మేము సంఘము వారికి సహకరించటానికి వారికి ఇబ్బందుల్లో తండ్రి మేము ఆదరించటానికి ప్రభువా వారిని పరామర్శించుటకు మాకు కృప ప్రార్థన చేస్తున్నాము ఇవన్నీ మీరు ఆకడ సూచనలు కనుక మేము లోకం వైపు కాకుండా మీ వైపు చూచి ప్రభువ మీరు ఆకడ సిద్ధపడి భాగ్యమును దయచేయమని ఈ సమయలో తండ్రి ఆరాధనలో మీరు మాతో ఉండి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుచున్న బిడ్డలందరి మీద కూడా మీ కృపా కటాక్షము సమృద్ధిగా కుమ్మరించుమని మా ప్రభూమి ప్రికుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు జీవ పరిశుద్ధ నామమున విస్తుతులు ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని చున్నాము తండ్రి ఆమెన్ అరవై తొమ్మిదవ సంకీర్తన మొదటి చరణము నుండి తొమ్మిదవ చరణం వరకు అందరు కలిసి చదువుకుందాం నెమ్మదిగా అందులో ఉన్న భావాన్ని గ్రహించి ఆ భావాన్ని మనం అన్వయం చేసుకుంటూ అన్వయించుకుంటూ అందరము కలిసి పాష గారితో కలిసి మనం కలిసి చదువుకుందాం మన సహాయ కాపురైనటువంటి పాల్ గారితో కలిసి మన అందరము ఏకగ్రీవముగా చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ సంకీర్తన మొదటి చరణము నుండి తొమ్మిదవ చరణం వరకు అందరము కలిసి నెమ్మదిగా ఈ చరణములు చదువుకుందాం అరవై తొమ్మిదవ సంకీర్తన మొదటి చరణము నుండి తొమ్మిదవ చరణం వరకు అందరము కలిసి చదువుదాము దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయుచున్నవి నేను మొర్రపెట్టుట చేత అలసియున్నాను నా గొంతుక ఎండిపోయెను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యములు కదుపదుకు యహోవా నీ కొరకు కనిపెట్టుకొని వారికి నా వలన సిగ్గు కలగనీయకము ఇస్రాయేలు దేవా నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకము నీ నిమిత్తము నేను నిన్న నొందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడ నైతిని నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించు ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది దేవుడి వాక్య భాగమును మన దీవించిన గాక ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తన మనం విందాం మనకు వారితో కలిసి అవసరమైనది ఒకటే ఉన్నది అది ఎంతో విలువైనదనే కీర్తన బంగారు గంటల పుస్తకము నుండి ఇరవై ఒకటవ కీర్తన అవసరమైనది ఒకటే ఉన్నది అది ఎంతో విలువైనదనే కీర్తన మన గారు రాసిన కీర్తనను మనందరం కలిసి పాడదాం ఉన్నది అది ఎంతో విలువై నది లోనొర కని దేవుని వరమోయోకార కని దేవుని వరమో అవసరమై నది ఒకటే ఉన్న అది ఎంతో విలువై నది मरुनि यौवनरसं चिञ्चिन भाग्यमदी देवनि कोमरुनि यौवनरसंचिन भाग्यमदी देवकुमारुनि पुनरुत्थानं सारञ्च न घनविजयमदि सार घनविजयमदी अवसरमयनदि ఎంతో విలువైనదియేసు పాదాల చందని ఉన్నది అరిగిన దొరకునది పాదాల చెంతని ఉన్న అడిగిన దొరకునది జీవాధిపతి ప్రభు విల సారమధి దివ్య శుభోదల సారమరి అవసరమైనది ఒకటే ఉన్న అది ఎంతో విలువైనది ఉత్తమమైనది ప్రేమకు పిన్ని ప్రీస్తుని రాచమరీ ఉత్తమమైనది ప్రేమకు పెన్ని పిన్ని ఈ రాచమరిదయములు క్రీస్తుని సన్నిధి పరిశుద్ధాత్మలు సాధ్యమది పరిశుద్ధాత్మలు సాధ్యమది అవసరమైనది ఒకటే ఉంది అది ఎంతో విలువైనది ఆయన రాజ్యము ఆసతు వెద నీకది కది మొదటి విధి ఆయన రాజ్యము ఆశతో వెదకుడు నీ గది మొదటి విది ఈ లోకములో కరల మానక తీన కదీ చునుదయానిది అవసరమైనది ఒకటి ఉన్నది అది ఎంతో విలువైనది లోకాల దొరకనిది వరమది ఓ యువత దుకాన దొరకనిది దేవుని వరమది యువతి అవసరమైనది ఒక దేవున్నది అది ఎంతో విలువైనది ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం నేటి ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం నుండి ముప్పై మూడవ వచనం వరకు మన మధ్య శ్రీల సమాజం సెక్రటరీ గారు శ్రీమతి సంధ్య దీన్ దయాల్ గారు ఉన్నారు వారు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్న వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు శ్రీమతి సంధ్యా దీన్ దయాల్ గారు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాను ुमायदलो वसिं प चेयुमि दिनभो स जीवा बामायदलो वसिं प चेयु नियात्मा जीवा పలము ఫలము మాకి ముుురల్ ఫలము మాకి సజీవ వాక్కు మాయేదలో వసింపే నేటి ప్రభు వాక్య ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనము నుంచి ముప్పై మూడవ వచనం వరకు చదువుకుందాం ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మ్యాథ్యూస్ ఫోర్టీన్త్ చాప్టర్ వర్సెస్ ఫ్రమ్ ట్వంటీ సెకండ్ టు థర్టీ త్రీ మత్స్సు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ముప్పై వచనం వరకుల వాక్య భాగాన్ని చదువుకుందాము వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోన ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటిక దోణే దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యం తెచ్చుకొనడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువ నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఏసు ఏసునొద్దుకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభు నన్ను రక్షించమని కేకలు వేసాను వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను వారు దోన ఎక్కినప్పుడు గాలి అణిగాను అంతటా ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి ప్రభు తన వాక్యమును మన వెనుకడిలో దీవించనుగాక ఈ సమయంలో మన మధ్య ఉన్న కుంపటి క్రిస్టాఫర్ గారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడతారు తబలా వాయించడానికి గాను మన మధ్య కుంపటి సోమ్యాజులు గారు కూడా మన మధ్య ఉన్నారు వరొక కీర్తనలో మళ్ళీ నడిపిస్తారు మా ప్రియతమ సంఘ కాపరి పాస్టర్ జాన్ ఆగస్టిన్ గారు దేవుని సన్నిధిలో ప్రస్తుతం ఉన్నటువంటి సి కమలాకర్ గారు వీరిద్దరి సంయుక్త గీత రచయనే ఈ యొక్క క్రీస్తురాక భావననే సంకీర్తన క్రీస్తురాక భావన సంఘమునకు దీవెనా రాక భావన

మేఘములలు యే ఆగమన ప్రకాశము మేఘములలు ఏరాజు ఆగమన ప్రకాశము వేగము గను చేరా సిద్ధపడుము సంఘమా ేగము ప్రభుని చేరా సిద్ధపడుము సంఘమా క్రీస్తురాక భావన సంగము నకేనా తన ప్రియుల నిరీక్షణ పూరధ్వనులు విందువు క్రిస్తు మోము కల్దువు పూరధ్వనులు విల్ క్రిస్తు మోము కందువ సిద్ధమయీ సిద్ధపడు సిద్ధపడుము సంఘమా సిద్ధమాయకుందు సిద్ధపడుము సంగమా క్రీస్తురాక భావన సంగము నకేనా తన ప్రియుల నిరీక్షణ దాటి పోయి మేలు కొనుము సంగమా కాల మెల్ల మేలు కొనుము సంగమా జాలి చూపి ఆత్మీళ్ను చేర్చు ప్రభుని చల్తకు జాలి చూపి ఆత్మలెల్ను చేర్చు ప్రభుని చెల్తాకు క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెనా తన ప్రియుల నిరీక్షణ క్రీస్తురాక భావన సంఘమునకు తీవేనా తన ప్రియుల నిరీక్షణ నాతో తూ మైయా చియ్యా మందిరానా ఆత్మతో నన్ను నందుమయ ఆతో మాట్లాడుమయ్యా ఏసయ్యా ఏసయ్యా ఈ సమయంలో మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ డి జాన్ అగస్టిన్ గారు మన మధ్య ఉన్నారు పాస్ట్ గారు మళ్ళీ వాక్య ధ్యానంలో నడిపిస్తారు చదువుబడిన వాక్య భాగంలో కొన్ని మాటలు చదువుకుందాము మొట్టమొదట ఇరవై రెండో వచ్చినాం వెంటనే ఆ జన సమూహములను తాను అనగా ప్రభువు పంపివేయుము పంపివేయునంతలో తన శిష్యులు దోన ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెను అని ఆయన ప్రభువు వారిని బలవంతము చేసను మాట గమనించాల బలవంతము చేసను తరువాత ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికే ఆ దోణ దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను సముద్రం పొంగుతుంది అలల వలన కొట్టబడుచుండెను ఇరవై ఐదవ వచ్చినము రాత్రి నాలుగవ జామున అనగా యేసు దేవుడు సముద్రము మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చెను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి కేకలు వేసిరి ఇరవై ఏడవ వచ్చిన వెంటనే ఏసు ఈ మాటలు అద్భుతమైన మాటలు గంభీరమైన మాటలు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడి ధైర్యం తెచ్చుకొనుడి నేనే భయపడకుడి దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించిన ప్రార్థన చేసుకుందామండి ప్రేమ గల మా పరలోకపు తండ్రి మీ వాక్య సత్యములు మీరే మాకు బోధించాలా మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య మర్మములను బోధించండి తండ్రి ఈ సత్యములు గ్రహించి మా జీవితములకు సమన్వయం చేసుకొని మీకు ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ బైబిల్ గ్రంథంలో తుఫానులు గురించి వ్రాయబడింది తుఫానులు స్టాంప్స్ ఈ తుఫానులు కొన్ని అమూల్యమైనటువంటి ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తాయి ది స్టాంప్స్ ది టీచర్స్ అండ్ స్పిరిచువల్ లెసన్స్ విచ్ వీ కెన్ అప్లై టు అవర్ పర్సనల్ లైఫ్స్ మన వ్యక్తిగత జీవితములకు సమన్వయం చేసుకోవటానికి ఈ తుపానులు మనకు గొప్ప పాఠాలు నేర్పిస్తాయి ఇక్కడ యేసుప్రభు శిష్యులు వారి ప్రభు వెళ్ళమన్నాడు గత వారం మనం ధ్యానించినాము వారి పడవలు ప్రభు అన్నాడు ఇప్పుడు ప్రభు లేడు ప్రభు లేకుండా వారు ప్రయాణం చేస్తున్నారు ప్రభు వెళ్ళమన్నాడు ఇక్కడ రాశారు కదా చూడండి తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలి ఆయన వాణ్ణి బలవంతం చేసినాడు అది చాలా గమనార్హము బలవంతము చేసినాడు అవతల వైపు గెన్నె శరత్ అనే దేశం ఉన్నది గన్నె శరత్ అద్దరు ఓ ఫలపరితమైన ప్రదేశము చాలామంది అక్కడ ప్రభు కొరికి ఎదురు చూస్తున్నారు ప్రభు కొరకు ఎలా తెలిసిందో మనకు తెలియదు ప్రభు కొరకు వారు ఎదురు చాలా మంది ఉన్నారు అక్కడ వారు ఎదురు చూస్తున్నారు ప్రభు కొరకు యేసు ప్రభు ఇక్కడ ఏం చేశాయంటే జన సమూహమును పంపివేసినాడు అంతకుముందు ఏం జరిగింది వారు చాలా దినాలు ఉన్నారు అరణ్యములో చాలా దినాలు ఐదు వేల మందికి పైన వారికి ఆకలి అయినప్పుడు ప్రభు వారికి భోజనం పెట్టినాడు ప్రభు ఐదు వేల మందికి ఆహారం పెట్టినాడు పన్నెండు గంపలు మిగిలిపోయినవి అద్భుతం చేసినాడు చేసినప్పుడు ఏం జరిగింది ఏం జరిగింద ఏం జరిగిందంటే ఆ విషయం గురించి యోహాను రాసి వ్యవహాను భక్తుడు ఆరోధ్యాయంలో ఐదు వేల పంచిపెట్టిన తర్వాత పదిహేను వచ్చిన మారు పదిహేను రాజుగా చేయుటకు వారు ఎవరు వారు శిష్యులు కూడా శిష్యులు జనసమూహాన్ని ప్రేరేపించడం అనుకుంటున్నాను నేను శిష్యుల్లో ముఖ్యముఖరే తీదా యశ్ ప్రభు రాజుగా చేయాలా రాజు కదా ఆయన రాజుగా చేసేదేంటి రాజుగా వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకో పట్టుకొని యేసు ఎరిగి బలవంతముగా మాట గమనించాల అందుకే ఆయన బలవంతముగా పంపివేసినాడు వాళ్ళని జనసమూహాన్ని కూడా పంపివేసినాడు బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళినాడు ప్రభు ఒంటరిగా వెళ్ళినాడు చాలా చక్కగా వ్రాసినారు అయితే వేల మందికి ఆహారం పెట్టి గొప్ప ప్రభావం కలిగినటువంటి వాడు రాజు చెయ్యాలా వాళ్ళు అనుకున్నారే మెహ్రోదని తొలగించి యేసు ప్రభు రాజుగా ఆయన రాజే కదా యేసు ప్రభు ఆయన ఎప్పుడు రాజే అ కింగ్ ఫర్ ఎవర్ ఎల్లప్పుడూ ఆయన దావిధ భక్తుడు చూస్తాడు ఇరవై నాలుగు సంకేతంలో మహిమ గల ఈ రాజు ఎవరు బలశౌర్యములు గల యోవా ఆయన యేసుప్రభు నాలుగు చరణాల్లో ఆరుసార్లు రాసిన మహిమ గల రాజు మహిమ గల రాజు మహిమ గల రాజు అని యేసుప్రభు రాజు ఆయన ఇంకా రాజుగా చేసేదేమిటి అప్పుడు కూడా రాజే పుట్టినప్పుడు తూర్పు దేశపు రాజులు వాళ్ళు జ్ఞానులు అంటే రాజులు కింగ్స్ ఆఫ్ ద ఈస్ట్ జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళు రాజుగురువులు వారు వచ్చినారు ఏమన్నారు వాళ్ళు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా యూతల రాజు అని గుర్తించినారు చూడకముందే యే సుప్రభు మూడున్నర సంవత్సరాలు సేవ చేసినాడు అయోధ ప్రదేశాన్ని గవర్నర్గా పనిచేసినాడు పిల్లాతో పిల్లాతో గుర్తించినాడు యూదులు గుర్తించిన ప్రభువుని రాజు ఆయన ఏమి రాశాడు శిలువ మీద పై విలాసం మీద యూదుల రాజైన నజరయుడైనసినాడు లాటిన్ భాషలో హెబ్రి భాషలో గ్రీకు భాషలో మూడు భాషలు అందరూ చదివినారు అది సువార్త కరపత్రము లాగా సో మెనీ పీపుల్ రెడ్ దట్ మెసేజ్ గివన్ బై అ జంటాయిల్ రోమన్ రోమన్ గవర్నర్ జడ్జ్ యువతల రాజైన నజరేడైన యేసు అయిన గుర్తించిన రాజు ఎప్పుడు రాజాయినా పెళ్ళండి చేసేది అవివేకం అది అందుకే యేసు ప్రభు జన సమూహంలో పంపివేసినాడు పంపివేసినాడు శిష్యులను సముద్రంలోకి వెళ్ళమన్నాడు సముద్రంలోకి ఎందుకు అది పాఠశాల అన్నమాట ఇట్ ఈజ్ ఎ స్కూల్ ఆఫ్ లర్నింగ్ సముద్రంలో తుఫానులోకి పంపినాడు ప్రభువే ఆయనకు తెలుసు తుఫాను వస్తుందని గాలి వస్తుందని వాళ్ళకి పాఠాలు నేర్పించాలా బలవంతంగా పంపాడు కొన్నిసార్లు పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళరు తల్లిదండ్రులు బలవంతంగా పంపుతారు అలాగే వీళ్ళు కూడా వెళ్ళాలా ప్రభు మీరు రాకుండా మేము ఎలా వెళ్ళాలి కానీ వెళ్ళము నువ్వు మీరు వెళ్ళాలా ప్రభు చెప్పారు సరే వాళ్ళు ప్రభు ఆజ్ఞకు లోబడి వెళ్ళినారు బైబిల్ చూద్దాము యేసు తన శిష్యులతో కూడా దోని ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళబడని తెలుసుకొని ప్రభు వారితో వెళ్ళలేదు యోహాన్ శుభార్తలు రాయబడింది మతే శువారు చదువుదాం పద్నాలుగో అధ్యాయంలో బలవంతం చేశాను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయటం ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఒంటరిగా ఎందుకు ఉండడు ఆయన కొండ మీద త్రిఏక దేవుని మీటింగ్ అనమాట అది ఆ మీటింగ్ విత్ ట్రయూన్ గాడ్ ట్రయూన్ గాడ్ మీటింగ్ ఎందుకు శోధన వచ్చింది అక్కడ రోజుగా చేయాలని అందరు కూడా ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక మూవీ చూసినాను క్రిస్తు క్రిస్తు సినిమా దాంట్లో ఎక్కువగా పాత్ర వహించింది ఎవరంటే ఈశ్వర్యత్ యూధా శిష్యుల్ని జనసమూహను కట్టుకున్నాడు యువత లీడర్ ఆయన రాజుగా చేయాలి యూధ యూధ ఈశ్వర్యోత్ ఆయన చేయాలనుకున్నాడు కానీ ప్రభు వాడిని పంపినప్పుడు ఒంటరిగా లేరు వాళ్ళు ప్రభు వాళ్ళతో ఉంటాడు ఎప్పుడు ప్రభు వాళ్ళతో ఉంటాడు దేవుని గ్రంథములు చక్కగా వ్రాయబడింది దేనవృత్తాంతములు గ్రంథము రెండవ గ్రంథము పదహారు తొమ్మిది దేనవృత్తాంతములు రెండవ గ్రంథము రెండవ గ్రంథము పదహారు తొమ్మిదిలో ఏమని ప్రభు వాళ్ళు వదిలిపెట్టడు మనల్ని వదిలిపెన్నడు వదిలిపెట్టడు మిమ్మల్ని విడవని ఎడబ్బాయను వారు వెళ్ళమన్నారంటే ఒంటరిగా పంపటం లేదు ఆయన గమనించండి దేవుని వాక్యములో పదహారో అధ్యాయములో తొమ్మిదవ వచ్చినము తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరిచిటెకాయి యహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది ప్రభువుకు తెలుసు శారీరకముగా లేడు కానీ ఆత్మీయంగా ప్రభు వాళ్ళతో ఉన్నాడు వాళ్ళ గమనిస్తున్నాడు ఆయన కను దృష్టి వారి మీద ఉన్నది ఆయన ఊరికే పంపుడు వాళ్ళని బయటికి పంపేటప్పుడు సేవగా పంపేటప్పుడు వాళ్ళని బాగా తరిపిత చేసి పంపిస్తాడు ట్రైన్ చేస్తాడు ప్రభు ఎక్విప్ చేస్తాడు వాళ్ళు బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాడు ఉండదు లుకాశువార్తలో లు సువార్తలో లు లు లుకాశువార్త తొమ్మిదో అధ్యాయము సువార్త తొమ్మిదో అధ్యాయం ఏసు ప్రభు ఎలా పంపిస్తాడు పంపించే ముందుగా చూడండి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి మొదటి పిలవాలి ఆయన కాలింగ్ ఆఫ్ గాడ్ చాలా గొప్ప అంశం అది దేవుడు తన బిడ్డల్ని సేవకుల్ని పిలవాలా పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారము చాలా బలమైన మాటలు భావరించినాడు యేసు ప్రభు మరలా చదువుతున్నారు సమస్తమైన దయ్యముల మీదను దయ్యముల మీద శక్తి అధికారము రోగములను స్వస్థపరచు వరము వారికి అనుగ్రహించినాడు ఆయన పంపడాయన గాడ్ సెండ్ సెంట్రస్ ఫర్ ద మినిస్ట్రీ గివ్స్ అస్ పవర్ అథారిటీ వాక్యం ఇస్తాడు సబ్జెక్ట్ ఇస్తాడు అంశం ఇస్తాడు ఏం ప్రసంగం చేయాలా ఇస్తాడు ఆయన చూడండి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపినాడు వరికే పంపడు ఆ సేవకు నిజమైన సేవకుల్ని సమస్తం ఇచ్చి పంపుతాడు వాళ్ళు అక్కర్ని తీరుస్తాడు అక్కరులో కోరికలు కాదు గాడ్ షాల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ తీరుస్తాడు అదే మన యొక్క ఆస్తి హీ విల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్ ఎప్పుడు నువ్వు సేవ చేసినప్పుడు ఆయన రాజ్యము నీతి మొదటి వెతకడం అన్నీ 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 ఇస్తాడు ఆయన మాట తప్పుడు ఆయన అబద్ధం ఆడాడు మన ప్రభువు మీరు వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చినాడు సన్నిధానము కూడా ఇచ్చినాడు ప్రభు వాళ్ళతోనే ఉంటాడు కనబడకుండా అదృశ్య రూపంలో ఉంటాడు ఏ సుప్రభు మన దగ్గర ఉన్నాడు ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు ఇఫ్ యూ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈ విల్ నెవర్ లీవ్ వజ్ నర్ ఫర్ సేకాస్ ఎప్పుడు కూడా లోకంలో భయంకర పరిస్థితి దేవుడు తన విడిచిపెట్టడు ఎందుకంటే ఎందుకు మనకు తెలియదు ఒకటి మాత్రం నాకు తెలుసు వాట్ ద లాట్ థాట్ బి ఇవన్నీ కూడా ప్రేమతోనే చేస్తున్నాడు ఆయన ఈ కోవిడ్ వైరస్ కూడా కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ అవుట్ ఆఫ్ లవ్ ఈజ్ డూయింగ్ ఇట్ మనకు అర్థం కాదు ఆయన ప్రేమ ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు ఆయన శిక్షించినా కూడా ప్రేమతో శిక్షిస్తాడు హెపరి గ్రంథకర్త అంటాడు తండ్రి శిక్షించని కుమారుడు చెస్టైజ్మెంట్ అంటారు ప్రేమతోనే శిక్షిస్తాడు ఆయన ఇంత భయంకరమైన స్థితి ఉన్నా కూడా ప్రభువు మన ప్రేమిస్తున్నాడు పాఠాలు నేర్చుకోవాలా ద స్కూల్ ఆఫ్ సఫరింగ్ బాధల బడి అది ఆ బడిలో నేర్చుకోవాలా ప్రభు పంపినాడు ఆయన లేడు వారితో లేకపోయినా కూడా ప్రభు వారితో ఉన్నాడు ఏమొచ్చింది పాఠాలు నేర్చుకోవాలా తుపాను వచ్చింది చూడండి బైబుల్లో సువార్త చూడండి ఇరవై నాలుగు అప్పటికి ఆ దోణ దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైన గాలి ఎదురు ఎదురు సేవలో ఎదురు ఎదురింపులు వస్తాయి మనకి ఆటంకాలు వస్తాయి ఆబ్స్టికల్స్ బట్ గాడ్ విల్ టర్న్ ద ఆబ్స్టికల్స్ ఇంటూ బ్లెస్సింగ్స్ గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు చూడండి ఎదురు ఎదురైనందున ఆ అలల వలన కొట్టబడుచుండెను కొట్టబడు మాటలు ఎదురయ్యి కొట్టబడి చుండెను శ్రమలు వచ్చిన పాఠాలు నేర్చుకో తుఫాన్లో పాఠాలు నేర్చుకోవాలా ప్రభు నేర్పిస్తాడు ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ని చూపిస్తాను మీకు యోబు ఒక స్టూడెంట్ పాఠాలు నేర్చుకున్నాడు యోబు ఎన్ని శ్రమలు వచ్చిన యోబుకి అంతా పోయింది ఆస్తు అంతా పోయింది ఆయనకి కానీ ప్రభు విడిచిపెట్టలా అంతా పోయింది యహోవాయిచుని ఓహోవా తీసుకుని పోయాను ఓహో నా స్థుతి కలుగునిగాక ఈ విషయంలో ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేసిన చెప్పలేదు అది రాబట్టి ఆ సాక్ష్యము వ్రాసినాడు ఆయన మనం నేర్చుకున్నాం ఇప్పుడు అవి రావటం మంచిదైంది ఆయనకి ఆ శోధనలో ఆ స్థాంత పోయింది హీ వాజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఆ దినాల్లో ఆ ప్రాంతాల్లో అంత ధనవంతుడు లేడు ఆయన గొప్ప షరీఫ్ అంట ఆయన పెద్ద ధనవంతుడు రాజు ఆయన ఒక విధమైన ఆయన ఆ రాజు ఏం నేర్చుకున్నాడు యోగు భక్తుడు శ్రమలలో ఏం నేర్చుకున్నాడు చూడండి యోగు గ్రంథము ఈయన స్టూడెంట్ అన్నమాట విద్యార్థి తన శ్రమలలో తుపానులో ఏమి నేర్చుకున్నాడు యోగు భక్తుడు ఇరవై మూడో అధ్యాయము యోపు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము యోపు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడో ధ్యాయమో పద వచ్చినము పరిశుద్ధాత్ముడు ద్వారా రాస్తున్నాడు నేను నడచు మార్గము ఆయనకి తెలియను నా సంగతి అంత తెలుసు ప్రయాణం సంగతి వారికి తెలుసు ప్రభుకి తెలుసు నేను నడుచు మార్గము నా ప్రభుకి దేవునికి తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలే కనబడుదును సువర్ణం బంగారము ఒక విశ్వాస శ్రమలలో నలిగినప్పుడు లోకానికి బంగారంలా కనపడతారంట ప్రశస్తమైన బిడ్డలుగా కనిపిస్తారు శ్రమలలో నలిగినటువంటి విశ్వాసం శ్రమలలో నలిగిన నిజిక క్రైస్తవులు రాసినాను కీర్తనలో యోగు గ్రంథం అగ్నిబోలిన శ్రమలలో యోబుకు కలిగే దేవుని దర్శనం కలుగును ఈ అనుభవము శ్రమలలో నలిగిన నిజ క్రైస్తవా సాక్ష్యం ఇది బంగారంలా కనపడుతున్నాడు రెండోది నలభై రెండో అధ్యాయము నలభై రెండులో యోగు సాక్ష్యం ఇది ఆయనకు కలిగిన దర్శనము సాక్ష్యంగా చెబుతున్నాడు ఐదో వచ్చినము వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను వింటిని దేవా అయితే ఇప్పుడు ఇప్పుడు శమల తరువాత నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కళ్ళతో చూస్తున్నాడు గొప్ప సంగతి అది గొప్ప విద్యార్థి నేర్చుకున్నాడు ఏబో పరీక్ష పాస్ అయ్యాడు ఏమన్నాడు నా సేవకుడు గొప్ప బిరుద్ అది ప్రభు సేవకునిగా ఉండుట గొప్ప భాగ్యం నా సేవకుడైన యోబు అంటాడు అది గొప్ప భాగ్యం గొప్ప గొప్ప టైటిల్ అది గాడ్ కాల్ హీ మై సర్వెంట్ అన్నాడు ఇంకో స్టూడెంట్ దావీదు దావీదు నేర్చుకున్నాడు శమలలో దావీదు ఒకటి ఎన్ని శమలు వచ్చినవి నూట పంతొమ్మిదో సంకీర్తన నూట పంతొమ్మిదవ సంకీర్తన అరవై ఏడు నూట పంతొమ్మిది సంకీర్త అరవై ఏడులో ఏమన్నాడు అరవై ఏడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ నేను త్రోవ విడిచి తిని మార్గం తప్పి వెళ్ళినాడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పి తిని ఇప్పుడు శ్రమలలో తన అనుభవము నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను చాలా గౌరసంగా అది వాక్యం అంటే వాక్యం అంటే క్రీస్తు ప్రభువుని అనుసరించి నడుచుకుంటున్నాడు ఆయన తరువాత ఇది మంచి వాక్యం డెబ్బై ఒకటో వచ్చిన నేను దావితే నీ కట్టడలను నీ మార్గములను నేర్చుకునున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను మరలా చదువుతున్నాను నేను నీ కట్టడలను నీ మార్గము నీ న్యాయ విధులను నిన్ను గురించి నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు క్రమను నాకు మేలు నేర్చుకోవాలి గురించి మంచి స్టూడెంట్ ఆయన చాలా గొప్ప స్టూడెంట్ ఏం బిరుదు పొందినాడు నా ఇష్టానుసారమైన మనసు కలిగిన వాడు ఆ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ తర్వాత పౌలు భక్తుడు మంచి స్టూడెంట్ ఆయన కూడా చాలా మంచి స్టూడెంట్ కొరిది రెండో పత్రిక కొరింత రెండో పత్రిక పన్నెండో అధ్యాయము కొన్నింటి రెండో పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిది పది తొమ్మిది పది కొన్ని రెండో పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదిలో అందుకు ఆ పౌలకి ఒక ముళ్ళు ఉంది మూడు ఆకాశానికి వెళ్ళాడు అక్కడ అడిగాడు ప్రభాన ముళ్ళు తీసేయవా ప్రభాన ముళ్ళు తీసేయవా ప్రభాన ముళ్ళు తీసే మూడు సార్లు అడిగినాడు మధ్య ఆకాశంలో పౌలు ప్రభువుని అడిగినాడు ప్రభు అన్నారు నా కృప నీకు చాలును నా కృప ఉండాలి ఆ ముళ్ళుంటే నా శక్తి లోకి వస్తుంది అన్నాడు పౌళ్ళతో సరేనన్నాడు ఈ ముళ్ళు నీకు ఉండాలి నేను తీసివేయను కొందరు జీవితంలో కొన్ని వ్యాధులు ఉంటాయి దేవుడు తీసేయడు మనం అడగకూడదు ఆయన ఇష్టం అది కొన్ని ముళ్ళు పెడతాడు ప్రతి ఒక్కళ్ళు ఒక ముళ్ళు ఉంటుంది మనము నిజమైన విశ్వాసులమైతే బిడ్డలమైతే ముళ్ళుంటుంది ముళ్ళు గురించి ప్రార్థన చేసినాడు నా కృప నీకు చాలును ఐ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ దట్ థాన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు పెట్టినాడు తరువాత అంటున్నాడు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎంది బహు సంతోషముగా అతిశయపడుదును సంతోషిస్తున్నాడు శ్యామలలో సంతోషం ఇచ్చినాడు ఆయన ఎనకి శమలో నేను నీకు తోడుకుంటాను తోడుగా ఉన్నాడు కాబట్టి శమలో సంతోషించినాడు తరువాత పదవి వచ్చి నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుతున్నాను ఏం సాక్ష్యం అండి అది ఎ టెస్ట్ మనీ వీటన్నింటిలో ఎన్ని శ్రమలు వచ్చినా నేను సంతోషించుచున్నాను హీ వాజ్ రీ జాయ్ నేను పేరు పెట్టినాను పౌలకి కృపానందాన్ని పెట్టినాను కృపించాడు కదా ఆనందం ఎప్పుడు ఆనందం అల్లప్పుడు ఆనందించండి నేను పౌలుకు పెట్టుకున్న పేరు కృపానంద కృపానందం కొన్నది ఎప్పుడు మనము కూడా శ్రమలు వచ్చినప్పుడు మనము నిలబడాలా పౌలు శ్రమలన్నింటిలో సంతోషించినాడు చెప్పిన నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు ధన్యులు అంటే ఏంటి పరలోక సంతోషం అనుభవిస్తారు అప్పుడు నేను మీతో ఉంటాను మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకం మంది మీ ఫలం అధిక మగును ఎంత గొప్ప ప్రభువు మాటలవి ప్రభు నోట్ వచ్చిన మాటలు ప్రభు నిమిత్తము శ్రమలు పడితే సంతోషపడాలా నేను ప్రభు ఎలా సంతోషపడాలా పాటలు పాడుకోన్నాడు పాటలు రాసినాడు శమల్లో కోటయు ఆశ్రయమునై నా యేసు దేవుడుండగా ఏటికిం కవిరవలయు ఎప్పుడు నాకు పండుగ అభయం 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 ఎప్పుడు ఆనందం ఆనందం ఆనందమౌగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము నేను కూడా నేను కూడా పర్వాలేదు స్టూడెంట్ నేను కూడా ఆయనకి కొంతవరకు వాళ్ళతో పోల్చుకునే అధికారము నాకు అంత లే అంత అంత అంతస్తు నాకు లేదు యోబు భక్తుడు తర్వాత దావీదు పౌలు కానీ నేను కూడా ప్రభు స్టూడెంట్ని నాకు ప్రభు నేర్పించినాడు నా అనుభవము పౌలు అన్నాడు నేను నమ్మిన వాని ఇరుకుద్దు అన్నాడు ప్రభుని తెలుసుకోవడం చాలా గొప్ప సంగతి చాలామంది తెలియదు ప్రభు వాళ్ళతో వాళ్ళతో అంటాడు మీరెవరో నాకు తెలియదు వాళ్ళకి ప్రభు తెలియదు ప్రభుకి వాళ్ళు కూడా తెలియదు అన్నాడు కదా లేని కానికలు మీరెవరో నాకు తెలియదు కానీ నాకు తెలుసు ప్రభు

ನೀ ನೀ ಮುಖ ದರ್ಶನ ಭಾಗ್ಯಂ ಭಾಗ್ಯಂಗಿತಿ ನಿನ್ನು ಯುಪ್ರಭೋ ನಾರಕ್ಷಣ ನಿವೇನೀ ಇಬ್ಬಂದೀಕುಲಿಮಿಲುನಾ ನಡೆಯಡಿ ಸ್ನೇಹಿಡಾ ಏಷ್ಯಾ ಅಂಟು ಏಷ್ಯಾ ನಲಭೆ ಪದಲೋ ಇಬ್ಬಂದಿ ಕೊಲಿಮಿಲೋ ನನ್ನ ಪರೀಕ್ಷೆ ಅಂತ ಇಬ್ಬಂದಿ ಕೊಲಿಮಿಲೋ ಕೊಲಿಮೂ ನಡೆಯೇಡ ಶ್ರಮಲನ್ನೀ ಸಿರುಚ ಶ್ರಮಲನ್ನಿ ಶಿರುಲುಗ ಮಾರ್ಚಿ ಮಹಾರಾಜುಗ ನನ್ನ ಚೇಸಿನ ಘನುಡ ಮಹಾರಾಜುಗ ನಾನು ಚೇಸಿನ ಘನುಡ ಎರಗಿತಿ ನಿನ್ನೂ ಯಸುಪ್ರಭು ನಾರಕ್ಷಣ ನಿವೇನೀ అబ్రహంతో అంటారు హేతు కుమారులు శారమ చనిపోయినప్పుడు అయ్యా ఒక స్థలము దచ్చాయి అయ్యా చేసుకోవటానికి కానీ హేతు కుమారులు అడిగినప్పుడు హేతు కుమారులు అంటారు అయ్యా మీరు మా మధ్య మహారాజులాగా ఉన్నారు అవును దేవుని బిడ్డల మహారాజు శ్రమలో ఉండినా కూడా వాళ్ళు మహారాజులు కానీ ఎందుకు అబ్రహాంకి అంత గొప్ప బిరుదు వచ్చింది మహారాజు అనే బిరుదు ఆయన తగ్గింపు అంటాడు యోబూ అంతే క్షమించండి అబ్రహాం అంటాడు నేను ధూళి బూడిదనైనా నేను ధూళి బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడి తెగించు తను పోల్చుకున్నాడు ధూళి బూడిదని తగ్గించుకున్నాడు మహారాజుగా ఆయన ఉన్నాడు విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఎంత గొప్ప సంగతి యేసుప్రభు అబ్రహాము కుమారుడు దావిదు కుమారుడు అని రాసినారు ఎంత గొప్ప భాగ్యం అది కనుక దేవుని కృపణ బట్టి ఈ శ్రమలలో దేవుడు మనకు అనేకమైన అద్భుతమైన ఆ పాఠాలు నేర్పిస్తాడు ముగు ముగుస్తున్నాను నేను పద్నాలుగో అధ్యాయము అతయిస్ వాట పద్నాలుగు మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను ఎస్ ప్రభు నడుచుకొని వస్తున్నాడు సముద్రం మీద సముద్రం సృష్టించినవాడు ప్రభుయే కదా గమనించండి ఇరవై రాత్రి నాలుగవ జాము నాలుగవ అంటే మూడు గంటలు ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు నాలుగవ జామంటారు రెండు గంటలకు వచ్చాడు మూడు గంటలకు వచ్చాడు వేసుప్రభు నాలుగో జనం ప్రారంభములో మూడు గంటలకి ప్రాతకాలం ఉన్న ప్రభువు తన బిడ్డల కొరకు వస్తున్నాడు వాళ్ళ శ్రమల్లో ఉన్నారని భయపడుతున్నారని కలవరపడుతున్నారని మనము కూడా మనల్ని విడిచిపెట్టాడు ఆయన విడిచిపెట్టడు ఆయన గమనిస్తాడు ఆయన కను దృష్టి సంచారం చేస్తూ ఉన్నది ఎప్పుడు ప్రభుని మనం తక్కువగా అంచినా వేయకూడదు హీ లవ్ సస్ హీ లవ్ సస్ మనం తప్పులు చేసిన పాపం మనల్ని ప్రేమిస్తాడు ఆయన ప్రేమ గలవాడు ఆయన తన బిడ్డల్ని ప్రేమిస్తాడు చూడండి ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చను చాలా గొప్పమా వారి ఎద్దుకు దగ్గరికి వచ్చినాడు ఈ టు వాస్ శమల ప్రభు మనకు దగ్గరకు వస్తాడు మంచి దేవుడు ఆయన ప్రేమ గలవాడు కృపగల వాడు యేసు దేవుడు వచ్చాడు ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయపడి కేకలు వేసినారు పెద్ద పెద్ద కేకలు వేసినారు కనబడాల అవును మనకు అవిశ్వాసం ఉంటే భయం ఉంటే కనబడదు భయపడకూడదు మనం ప్రభు భయపడద్దు ధైర్యము ఉండాలా శ్రమలు కలిగినప్పుడు భయపడకూడదు కలవరపడకూడదు ప్రభున్నారు మీరు హృదయం కలవరపడని అడగాల ప్రభువు నాకు కలవరపడకుండా సహాయం దయచేయి భయపడద్దు భయపడకూడదు సహాయం చేయాలి ప్రభు చేస్తాడు వాళ్ళు కేకలు వేసినారు కేకలు వేస్తారు అవును పాపు మనము కూడా అంతే వాళ్ళు విమర్శించే అధికారం మనకు లేదు భయపడి కేకలు వేసినారు భూతం అనుకున్నారు ప్రభువుని గుర్తుపట్టల కొన్నిసార్లు అవిశ్వాసంలో భయములో మనం ప్రభుని గుర్తుపట్టలేము ఆయన మన దగ్గర ఉండినా కూడా వెంటనే ఈ మాటలో ధ్యానించడానికి సమయం లేదు మనకి ఇరవై ఏడో వచనములో యేసు ధైర్యము తెచ్చుకునుడే నేనే భయపడద్దు యహోవా దేవునిగా బయలుపరుచుకున్నాడు ఐ అయాం దట్ అయాం యహోవా గాడ్ భయపడుకుడే ధైర్యం తెచ్చుకోండి లోకములు మీ శ్రమగలుగును అయినా ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించినాను ఆ ప్రభు మనతో ఉండాడు మనతో మాట్లాడతాడు ఆయన మాటలు మనకు ఆధారము నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తల్లి కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు వాన కురుసను వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను కాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక పడలేదు పడదు నువ్వు బండ మీద నీ విశ్వాసము వాక్య మీద నీ విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు పడిపోవు వానవర్ధగాలు ఏమి చేయదు శిష్యులు భయపడినారు కేకలు వేసినారు గుర్తుపట్టలేదు ప్రభువుని కానీ ప్రభు అంటున్నాడు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడద్దు ప్రభు చిత్తం అయితే ఇంకోసారి ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల కృపగల మా పరలోకపు తండ్రి మీరు మమ్మల్ని గమనిస్తుంటారు తండ్రి మీ కను దృష్టి మమ్మల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది ఆ మాటలు నమ్ముతున్నాం మేము కూడా తండ్రి కొంచెంసారి మిమ్మల్ని అపార్థం చేసుకుంటాము శిష్యులకి ప్రభువా మరి వాడికి భయం కలిగింది భయపడ్డారు కేకలు వేసినారు కలవరపడినారు భయపడ్డారు అలాగే మేము కూడా కొన్నిసార్లు కలవరపడతాం క్షమించండి తండ్రి నీ ప్రేమను మేము గ్రహించలేము మీ ఉనికిని మేము గ్రహించలేము మీరెందుకు మమ్మల్ని విడిచిపెట్టిపోతారు అన్నారు కాదు మిమ్మల్ని ఎడబాయని అన్నారు కదా నిబర్రెమ్మగలిగి ధైర్యం గుణమన్నావు ఎన్నోసార్లు కాబట్టి మీరు ఇప్పుడు మాతో అంటున్నారు ఇదిగో నేను కోవిడ్ నైన్టీన్తో బాధపడుతున్నా నీ బిడ్డలతో మీరు అంటున్నారు ధైర్యం తెచ్చుకోండి నేనే 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 మీతో ఉండేవాడు నేనంటే ఆ యామ్ అంటే నేను మీతో ఉంటాను ఏ హోవంటే ఎల్లప్పుడూ ఉండేవాడునో మీతో ఉన్నాను నేను భయపడద్దు ఈ మాటల ద్వారా మేము ధైర్యం తెచ్చుకొని ఈ పరిస్థితుల్లో కూడా సంతోషముగా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయమని యశూ క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మికిలి వినయముగా సమర్పించుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు ఎల్లప్పుడూ మనతో ఉండేటటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అని సహవాసము ఇవాకి విని అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువైపు చూచి ప్రభువును గుర్తించి ధైర్యముగా ఉండటానికి తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించున్న గాక ఆమెన్ ఆమె సమయంలో మన సంఘ సెక్రటరీ గారు టి ఇమాన్యుల్ గారు సంఘ పర్యటనలు చేయవలసిందిగా కోరుచున్నారు క్రీస్తునందు ప్రియమైనటువంటి జూబియట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ కూడా ఈ పునరుద్ధాన శుభములు తెలియజేస్తూ ఉన్నాను అనగా పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఆదివారము ఈ ఆరాధనలో మరి వారి మీ యొక్క గృహాల్లో కూడి దేవుని ఆరాధించేటువంటి గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ముందుగా మంచి దైవవర్తమానము మన సంఘ కాపరి గారు మనకు అందించున్నారు అందును బట్టి కూడా నేను ప్రత్యేకంగా సంఘ కాపరి రెవరెండ్ డీజీ ఆగస్టుని గారికి నేను ప్రత్యేకంగా సంఘపక్షముగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కరోనా వైరస్ మహమ్మారి నుండి మరి ప్రపంచాన్ని మరి ఆయా దేశాలను రాష్ట్రాలను మన జిల్లాలు ముఖ్యముగా ఎంతగానో కాచి కాపాడి ఒక కేసు కూడా లేకుండా మరి ఎంతగానో శ్రమించినటువంటి మన క్రైస్తవ డాక్టర్లు నేను మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది లక్షల మంది చనిపోయినటువంటి ఈ తరుణంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మన ప్రార్థన యొక్క ఫలితముగా మరి ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో ఈ కోవిడ్ నైన్టీన్ జిల్లా నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ రిచర్డ్సన్ అదేవిధంగా డాక్టర్ విజయ్ కిసింజర్ మరియు రావురి కారుమ్య షక్కన గారు మరి యంగ్ డైనమిక్ డాక్టర్స్ వాళ్ళు ఎంతగానో కృషి చేస్తున్నారు అందుబట్టి వారికి మనం ప్రార్థన చేశాము దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కరోనా వైరస్ అనేటువంటిది మన జిల్లాలో వ్యాప్తి చెందకుండా పనిచేసినటువంటి డాక్టర్లకు నర్సెస్కు పోలీస్ సిబ్బందికి పారిశుద్ధ కార్మికులకు నేను మరొకసారి మరి నేను హృదయపూర్వకంగా సంఘపక్షంగా నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క పరిచయలో భాగముగా మరి అనేక మంది కానుకలు ఇచ్చున్నారు మరి కానుకలు ఇచ్చినటువంటి ప్రతి హస్తాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ పరిచర్య జరగడానికి మీరు ఇచ్చినటువంటి కానుకలు మరి పేదలకు మేము ఆర్థిక సహాయాలు అందిస్తున్నాము మరి పనివారికి జీతపత్యాలు ఇస్తూ ఉన్నాము అదే అదేవిధంగా కాపుర్లకు కూడా మేము జీతాలు ఇస్తున్నాము కనుక మీరు ఇచ్చినటువంటి కానుకలు బట్టి మేము వారికి చెల్లిస్తున్నాం మరి ఇంకను మా యొక్క ప్రత్యేక విజ్ఞాపన విన్నపం ఏంటంటే మీరు బైబిల్ స్త్రీలు వచ్చినప్పుడు వారికి మీ యొక్క భాగములు కృతజ్ఞత కానుకలు ప్లేడ్జీలు కూడా ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా మన ప్రభు క్రీస్తు నామమున మీరందరికీ సంఘపక్షముగా మరొకసారి కృతజ్ఞతను తెలియజేస్తూ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ గత వారము దేవుని యొక్క పరిచర్య కొరకు కానుకలు ఇచ్చినటువంటి వారు ఒంగోలు జూబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ శ్రీల మైత్రి సమాజం వారు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా శ్రీమతి ఇండ్ల లిల్లీ రోజ్ మోజస్ గారు కృతజ్ఞత కానుక నేలపాటి జెస్సి మాధురి గారు కృతజ్ఞత కానుక కొల్లం గ్లాడిస్టన్ సత్యకుమార్ యొక్క కుటుంబం కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు అదేవిధంగా కొల్లం సంధ్య రాణి దీనదయాల్ గారు కృతజ్ఞత కానుక ఇచ్చినారు అదేవిధంగా మాగులూరి ప్రవీణ్ కుమార్ గారు కృతజ్ఞత కానుక వై అరుణ్ ధీరజ్ అండ్ ప్రశాంతి వారి కుటుంబం కృతజ్ఞత కానుక సిహెచ్ కొనయ్ గారు భాగము అదేవిధంగా ఎస్ జాన్ గారు మామిడిపాలెము వారు కూడా దశంభాగం ఇచ్చినారు మరి కృతజ్ఞత కానుక దశం భాగం ఇచ్చినటువంటి సంఘం మంత్రి కూడా మరి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండడా